తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణునిపాలెంలోని పోలవరం ముంపు నిర్వాసితులతో అఖిలపక్షం నేతలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అఖిలపక్షం బృందం నిర్వాసితులతో చర్చించారు. సిపిఎం మధు, సిపిఐ రామకృష్ణ, టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రు, వంతుల రాజేశ్వరి, సీతంశెట్టి వెంకటేశ్వరరావు నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అఖిలపక్షం నేతలు మాట్లాడుతూ నిర్వాసితుల తరపున న్యాయం జరిగే వరకు పోరాడతామని, పోలవరం నిర్వాసితుల పోరాటంలో పవన్ కళ్యాణ్ కలిసి రావాలని సిపిఎం మధు పిలుపునిచ్చారు. నిర్వాసితులకు న్యాయం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని జగన్మోహన్ రెడ్డి మాట తప్పడు మడమ తిప్పడు అన్నాడు. కానీ నిర్వాసితుల సమస్యలు గాలికి వదిలేశారని సిపిఐ రామకృష్ణ అన్నారు. పోలవరం నిర్వాసితులను ఆదుకోవాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, పునరావాస కాలనీలు పైన పటారం లోనలటారం అన్న చందంగా ఉన్నాయన్నారు. బీజేపీ నాయకులు విహారయాత్ర చేసినట్టుగా పునరావాస కాలనీలను తిరిగిపోయారని అన్నారు. రాష్ట్రంలో అన్ని పార్టీలు నిర్వాసితులకు అండగా నిలబడతామని పిలుపునిచ్చారు. నిర్వాసితులకు పూర్తి పునరావాసం కల్పించకపోతే త్వరలో ఏజెన్సీ బంద్ కూడా పిలుపునిస్తామని అఖిలపక్షం బృందం తెలిపింది. పదహారు జూన్లో వాళ్ళు లిస్ట్ ఇస్తే మరి ఇవాళ 2021లో మీ లిస్టే లేదని చెప్తా ఉన్నారు. ఎవరు చెప్తా ఉన్నారు? ఈ లిస్ట్ ఏమన్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, లేదా మా పార్టీ వాళ్ళు ఎవరు సంతకాలు చేసి ఇచ్చిన లిస్టు? ఇవాళ లిస్ట్ లేదని మీరు చెప్తా ఉన్నారు. అన్ని రకాల లాభాలు పొందుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ 105,000 కుటుంబాలను కాపాడలేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, అడగనోళ్ళకు కూడా ఇస్తాను, మాట తప్పను మడమ తిప్పను అన్నావు. మరి ఇక్కడ నువ్వే చెప్పావు కదా, ఎవరికైతే 100,000, 15,000, 25,000 ఇచ్చారో వాళ్ళందరికీ ఎకరాకు 5 లక్షలు అదనంగా ఇస్తా అన్నావు. ప్రతి కుటుంబానికి 10 లక్షలు ఇస్తా అన్నావు. నువ్వు చెప్పిందే కదా, మరి 2 ఏళ్ళు అయింది కదా, ఎందుకు ఇవ్వలే? నువ్వు మాట తప్పడం మడం తిప్పడం కాదు, మొత్తం మోకాలు తిప్పడం కాదు, మనిషే గింగురులు తిరుగుతా ఉన్నావు. నువ్వు కేంద్ర ప్రభుత్వం పైన బాధ్యత ఉంది, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా బాధ్యత ఉంది. మేము కాంట్రాక్టర్ పట్టుకొని వస్తాం, కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తాం, వాళ్ళతో పని చేయించుకుంటాం, నిర్వాసితులు మాత్రం గాలికి వదులుతామంటే మేము వదిలిపెట్టేది లేదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, 13 జిల్లాల్లో కూడా మీకు అండగా ఉన్నాయి. ప్రభుత్వం కొండ మీద కోటిని దించినా కూడా మన సొంత ఊళ్ళో ఉన్నట్లుండదు. అయినా పాపం బాధపడి మీకు సిగ్గుపడాలి ప్రభుత్వం. వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపాలి కదా, కనీసం ఈ రకమైన ఇండ్లను కట్టాలి కదా. కొండగుట్టల మీదకి ఎక్కిస్తావా? తాటాకులు వేసుకొని ఉండాలనా? వాళ్ళకాడ నీళ్లున్నాయా? కరెంట్ ఉందా? తినడానికి ఉందా? రాత్రిపూడు పాము కరిస్తే మనిషి బతుకుతాడా? విష పురుగులు వస్తే ఎవరు కాపలా? ముసలి తల్లిదండ్రులు ఉంటే వాళ్ళని ఎక్కడ పడేయాలి? గోదావరిలోకి వేయాలనా? కాబట్టి అవి చాలా బాధాకరం. నేను నీళ్లు తిప్పాను స్పిల్వే మీద అని ఇవి చేశావు తప్ప, ఆ స్పిల్వే దగ్గర నీళ్లు తిప్పేటప్పుడు ఏ గ్రామాలు మునిగిపోతా ఉన్నాయి, ఎంతమంది ఇబ్బంది పడతా ఉన్నారు, వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపావా?